హాయ్ గైస్, ఈరోజు ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగిన ఇరాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఇండియన్ టీం చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇండియన్ టీం ఈ మ్యాచ్లో ఒక స్లైట్ విక్టరీని 32-27 మార్జిన్ తోటి నమోదు చేసుకోవడం జరిగింది. అండ్ ఈ విక్టరీ వెనకాల కీలక పాత్ర పోషించింది పవన్ కుమార్ శరావత్. డిఫెన్స్లోనూ రైడింగ్లోనూ ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఇండియన్ టీం విజయ అవకాశాలను దాదాపుగా పెంచాడనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం అస్లమ్ ఇనామ్దార్ విల్ డిడ్ వెరీ వెల్ ఇన్ ద నెక్స్ట్ సీజన్, ఎందుకంటే తను ఈ టోర్నమెంట్లో ఒక కీ పర్ఫార్మెన్స్ తోటి రెచ్చిపోయి ఆడుతున్నాడని చెప్పుకోవాలి. తన ఇంజురీ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టుగా కనిపిస్తున్నాడు అస్లమ్ ఇనామ్దార్. అట్ ద సేమ్ టైం టీంలో ఉన్నటువంటి ఏకైక లెఫ్ట్ రైడర్ కావడం వల్ల తనకి ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా లభిస్తున్నాయి. మరి ఆ ఆపర్చునిటీస్ని కూడా చాలా చక్కగా వినియోగించుకుంటూ రెచ్చిపోయి ఆడుతున్నాడని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం పీకేఎల్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కనుక పవన్ శరావత్, వికాస్ కండోలా వీళ్ళిద్దరూ కూడా డెఫినెట్గా వచ్చే సీజన్ ఆక్షన్లోకి వస్తారు. అండ్ వీళ్ళతో పాటుగా ఫజల్ అత్రాచరి కూడా ఆక్షన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పవన్ శరావత్ విషయానికి వద్దాం. పవన్ శరావత్ని లాస్ట్ సీజన్ 2,26,00,000 దక్కించుకుంది తమిళ సెలవాస్. ఒకవేళ తన్ని కనుక ఆక్షన్కి ముందుగా రిటర్న్ చేసుకుంటే 2,50,00,000 పైగానే ఇవ్వాల్సి ఉంటుంది తమిళ సెలవాస్ పవన్ శరావత్కి. సో ఈ కారణంగా ఆక్షన్లోకి పంపించి ఆ తర్వాత ఎఫ్బిఎం యూటిలైజ్ చేసుకుని రిటైన్ చేసుకోవాలనే ప్లాన్స్ తమిళ తెలవేసుకుండొచ్చు. అట్ ద సేమ్ టైం ఫజల తరచలి విషయంలో కూడా ఇదే జరగవచ్చు. ఎందుకంటే ఫజల తరచలి ప్రైస్ ట్యాగ్ పోయిన సంవత్సరం 1,38,00,000 ఉంది. ఒకవేళ దాన్ని కనుక ఆక్షన్కి ముందుగా రిటైన్ చేసుకుంటే కనుక 1,50,00,000 పైగానే మరి పునీరి పల్టన్ కూడా ఫజల తరచలికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ తరుణంలో వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఒకవేళ ఆక్షన్లోకి పంపించి ఎఫ్బిఎం యూటిలైజ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందని దానిపైన. సో డెఫినెట్గా వీళ్ళిద్దరూ ఆక్షన్లోకి వస్తారు. అండ్ వికాస్ కండోలా విషయానికి వచ్చినట్లయితే కనుక వికాస్ కండోలా పైన 1,80,00,000 ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది లాస్ట్ సీజన్ బెంగళూరు బుల్స్. మరి ఆ ఇన్వెస్ట్మెంట్కి ఏమాత్రం న్యాయం చేయలేకపోయాయని చెప్పాలి. సో ఈ తరుణంలో ఈ ప్లేయర్ని కూడా వాళ్ళు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ టాప్ 3 ప్లేయర్స్ ఈసారి ఆక్షన్లో ఉండబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు సరిగ్గా పర్ఫామ్ చేయనటువంటి ప్లేయర్స్, ఇంజురీ కన్సర్న్స్ ఉన్నటువంటి ప్లేయర్స్, రవీందర్ పహల్ లాంటి ప్లేయర్స్ ఈసారి ఆక్షన్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ రవీందర్ పహల్ లాంటి ప్లేయర్స్ అయితే ఈసారి అన్సోల్డ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు డ్యూ టు ఇంజురీస్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.